ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే మోగుతూనే ఉంటుంది. హలో, హాస్ని గారు ఉన్నారా? మేము ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. సిద్ధు, నేనే. అమ్మయ్యా, ఇంకా మేకప్ ఇచ్చుదో ఫోన్ పిచ్చుదో తీసింది అనుకున్నా. సరే, లోపల ఏం మాట్లాడావు? ఏదో మాట్లాడానులే, తర్వాత చెప్తాను. తర్వాత కాదు, ఇప్పుడే చెప్పు. మాయా, తప్పదంటావా? తప్పదు. అది మనం ఐస్ క్రీమ్ తింటాం కదా. అవునవును, గోడ దూకి చాలా రోజులైంది కదా, ఇప్పుడు కొంచెం కష్టమే గాని మళ్ళీ ట్రై చేద్దాంలే. సరే, ఆ చేపల్ని ఏం చెప్పి పడేశావు? నువ్వు మంచోడి అంటున్నారు సిద్ధు. ఇంట్లో మనం ఇచ్చే బిల్డప్ అలాంటిదిలే. అయినా బావిలో ఉన్న కప్పలకి బయట లైఫ్ గురించి ఏం తెలుస్తుంది చెప్పు. వాళ్ళంతే ఫోన్, మేకప్, కిచెన్, నానా, అంతే. అదే లైఫ్ అని అనుకుంటున్నారు. పాపం సిద్ధు. వాళ్ళని తలుచుకుంటే నాకు కూడా జాలేస్తుంది పాపం. సరే, ఏదైతే ఏ మన ప్లాన్ వర్కౌట్ అయింది కదా. ఈ హ్యాపీ మూడ్ లో నిన్న ఒకటి అడగనా. ఏంటది? అదే, చాలా రోజులు అయింది కదా ఒక్కసారి. అదే, ఒకే ఒక్కసారి. ఇడియట్ అన్నవా? అవును, నువ్వు నిజంగానే ఇడియట్ సిద్ధు. ఏంట్రా, టెన్షన్ గా ఉన్నావు? నాన్నగారు వచ్చే టైం అయిందండి. మీరేంటి అంత హ్యాపీగా ఉన్నారు? నాన్నగారు వచ్చే టైం అయింది కదా, ఆయన రావాలి. కిచెన్ లో జరిగింది మొత్తం తెలుసుకోవాలి. ఏంటి మొత్తమా? యా, మొత్తమే. బాబు గారు మీరు ఊర మాస అనుకున్నాను గానీ ఊర నాట్ అండి. గుడ్ పాయింట్. హాస్ని, ఇది పట్టుకో. ఎక్కడికి వస్తున్నారా? సీన్ ఏంటి కాకా? చూసావా, ఎంత ఈజీగా అబద్ధం చెప్పేశాడు. ఏ, అలా కాదు, నేను నేర్పించినా. ఏం వద్దులే బాబు, పెద్దయ్యే కదా, నా గోడలు దూకాలా ఏంటి? గోడలు దూకాలా? చూస్తావతారా బాబు. జ్యూస్ ఏంట్రా? ఎండను పడొచ్చాడు, ఐస్ క్రీమ్ ఇవ్వు చల్లబడతాడు. ఐస్ క్రీమ్? ఏ, అర్ధరాత్రి అయితే కానీ తినరా బాబు. ఏ చింటు, ఏంట్రా? ఇడియటా? అందరు అదోలా మాట్లాడుతున్నారా? ఊరుకోండి, మీ ప్లాన్ మీకు తెలియకపోవడం ఏంటి? నా ప్లాన్ ఏంట్రా? అమ్మాయి గారు కిచెన్ లో చూపించిన సినిమా ఇదే కదా. ఇదా, అదేంటండి అలా టెన్షన్ పడుతున్నారు? నాన్నగారు వచ్చి టైం అయిందిరా. హాయ్ నాన్న. హాయ్. ఏం టెన్షన్ గా ఉన్నావు? ఏం లేదు నాన్న. నాకు తెలుసు, నాకు తెలుసు, నేను చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, నా ఊరుకోండి, పెదవల్లరి మీరును. మీ అక్క స్పీకర్ ఫోన్ నొక్కింది. థాంక్ గాడ్, నాన్నగారికి తెలియలేదు. తెలుసుంటే ఏమయ్యేది? అన్ని నేను చూసుకుంటా. ఇంకోసారి ఇంట్లో ఎవరితోనైనా మాట్లాడామనుకో. మాట్లాడతావా? మాట్లాడొద్దని చెప్పి నన్ను దీనిలో అడ్డుపెట్టి మిమ్మల్ని ఎవరు ఆపలేరే. ఆపిల్ వాసన వస్తుందేంటి? క్రీము ఆపిల్ ఫ్లేవర్. ఆరెంజ్ లేదా? మాట్లాడుకు. నాకు తోచదు బుజ్జి, నీకేమో అది కలపాలి, ఇది వెయ్యాలి, ఆరేక తుడవాలి, బోల్డ్ పని ఉంది. నన్నేమో ఖాళీగా కూర్చోబెట్టావు. నువ్వెక్కడ ఖాళీగా ఉన్నావు? ఓ, వాగుతూనే ఉన్నావుగా బుజ్జి. నన్ను సోఫాలో కూర్చోబెట్టవా? టీవీ చూస్తూ కూర్చుంటాను. నువ్వెప్పుడు భలే సరదాగా ఉంటావే. నేనంతే బుజ్జి. అవును, నువ్వు ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు కదా. నాన్న అడిగాను, ఆయన ఇక్కడ పెట్టించారు.
ఎప్పుడు ఇవే ఫేస్ లుక్ చేయాలంటే బోర్ కొడుతుంది. బయట పెట్టుకో, డబ్బులుండాలిగా. లోన్ కి ట్రై చేయి సిద్ధు లాగా. సిద్ధు లోన్ తీసుకుంటున్నాడా? అయ్యో తెలీదా? నిజం, సొంతంగా బిజినెస్ చేయడానికి 25 లక్షలు లోన్ కోసం బ్యాంక్ కి అప్లై చేశాడు. నిజంగా? నాన్న. నాన్న ఏంటి? ఏంటి నాన్న నాన్న అందరూ భయపడుతున్నారు, అంకుల్ కి ఏమైనా చెప్తామా ఏంటి? సిద్ధుకి లోన్ రాగానే నీకు 2 లక్షలు ఇమ్మని చెప్తాను, నేను ష్యూరిటీగా ఉంటాను. బుజ్జి బుజ్జి సిద్ధు. అంకుల్ అది అమ్మాయి ఎవరో కొత్తగా కనిపిస్తుంటేను. నేను అడిగింది దీని గురించి. ఫైల్ అంకుల్. ఇది ఎలా వర్కౌట్ అవుతుందట? అది కాదు నాన్న, నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. 25 లక్షలు కాదు, నేను సంపాదించలేనంత అడగమనండి, సంపాదించిస్తాను. ఇస్తానా లేదా? ఇస్తాను అంకుల్. నాకు తెలియకుండా వీడు చేసింది తప్పు, ఇది తెలిసాక నేను ఊరుకుంటే ఇంకా తప్పు. ఇది ఇలా జరగకూడదు. ఏమంటారు మీరు? ఏదంటే అది నీ పెళ్ళెప్పుడు? మీరు ఎప్పుడంటప్పుడు అంకుల్. అది ఎల్లుండి నా పిల్ల అంకుల్. చెప్పండి అమ్మా వాడికి. ఎల్లుండి నా పిల్లరా. మేము చెప్తాం అంకుల్. ఫ్రెండ్సే కదా, మీరైనా కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఓకే అంకుల్. వస్తావరా? నీకు అన్నం పెడతాను. వస్తానా? ముందు నువ్వు వెనక కొయ్యంటి తేరా. ఎవర్రా అమ్మాయి? నీకు అన్నం. ఏంటి వంశీ శీను రవి, మీరెప్పుడు వచ్చారు? ఇంటికి పంపించేశారు, కనీసం ఒక్కసారైనా ఫోన్ చేశారా? అంటే నాకు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అన్నమాట. సరే, కాఫీ తాగుతారా టీ తాగుతారా? అవసరమా ఇప్పుడు? చూసావా, అప్పుడేమో ఆ ఇంటికి వెళ్తే మమ్మల్ని మర్చిపోతావు, బిజీ అయిపోతావు అన్నారు కదా. చూడండి నేను ఖాళీగానే ఉన్నాను, ఉండండి తెస్తాను. సత్తీ అంకుల్స్ కి 3 కాఫీ. ఎలా ఉంటున్నారా ఇంట్లో? పావు గంటకి పిచ్చెక్కిచ్చేసాడ్రా. ఇప్పుడు అర్థమైందా? హలో. ఏంటి సుధు, వెళ్ళిపోయారు, కాఫీ తెస్తాను అన్నాను కదా. నీకేమైనా పిచ్చా? నేనేం చేశాను సుధు? ఏం చేసావా? చాలా గొప్ప పని చేసావు. వచ్చిన ఫ్రెండ్స్ ని కాఫీ తాగమనడం తప్ప? ఇప్పుడు ఈ చత్తనా కొడుకులు కాఫీ ఇవ్వకపోతే చచ్చిపోతారా? అసలు నువ్వు లోన్ విషయం చెప్పినందుకు లోపల నాతో టెన్షన్, బయటికి రాగానే వెళ్ళి పలకరించి మళ్ళీ టెన్షన్ పెట్టావు. నీకేమైనా పిచ్చా? లోపల ఏం జరిగిందో నాకేం తెలుసు సుద్దు. అవును నీకేం తెలియదు, ఎవరి ముందెలా ఉండాలో తెలియదు, ఎవరితోలా మాట్లాడాలో తెలియదు, అసలు ఇంటికి ఎందుకు వచ్చావని తెలియదు, నీకేం తెలియదు కదా. అది కాదు సుద్దు. ఫోన్ పెట్టు. నువ్వే పెట్టు. పెట్టమన్నా? ఎవరో ఒకళ్ళు పెట్టడయ్యా, అవతల సెకండ్ ఫ్యామిలీ ఫోన్ చేసుకోవాలి. అర్థం కావట్లేదు లక్ష్మి, నిన్నటిదాకా అమ్మాయి మాత్రమే వాడి ప్రాబ్లం అనుకున్నాను, అర్థమయ్యేలా చెప్తే సాల్వ్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇవాళ నాకే. కానీ ఒకటి మాత్రం తెలుస్తుంది, వాడి ప్రాబ్లం అమ్మాయి మాత్రమే కాదు, ఇంకేదో ఉంది. సారీ సిద్ధు, నిజంగా సారీ సిద్ధు.